నమస్తే అందరికీ. ఈరోజు మీకు మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఉన్న ప్రతాప మారుతి మందిరంని చూపిస్తాను. ఇది చెన్నూరు ఎంఆర్ఓ కార్యాలయంకి పక్కనే టర్నింగ్ మీద ఉంది. లోపలికి వెళ్దాం కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 2020 మార్చి 13న పునరుద్ధరించబడి ప్రారంభించబడిన కొత్త ఆలయ నిర్మాణం. ఇంతకుముందు ఇదే ప్లేస్లో పాత ఆలయం వేరేలా ఉండేది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అప్పుడు తీసిన వీడియో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం. అప్పటిది ఎలా ఉంది, ఇప్పుడుది ఎలా ఉంది మీకే తెలుస్తుంది. ముందైతే ఒకసారి ఈ ఆలయ మూల విరాట్ని చూద్దాం, తర్వాత ఒకసారి ప్రదక్షిణ కూడా చేద్దాం. చరిత్ర విషయానికి వస్తే, ఈ ఆలయం ఇప్పటికీ కట్టించి దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. అంటే పాతది కొత్తది కలిపి 1981-82 ఆ సమయంలో సుందర్రావు అనే ఒక ఫారెస్ట్ ఆఫీసర్కి వేమనపల్లి అడవుల్లో ఈ హనుమాన్ విగ్రహం దొరికిందట. దాన్ని తీసుకొచ్చి ఇక్కడే చెన్నూరు దగ్గర ఒక దగ్గర భద్రపరిచి బాబులాల్ లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరికీ చెప్పడంతో వాళ్ళు 1984లో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి ఇది పూజలు అందుకుంటుంది. ఆలయ పరిసరాల్లోని ఆలయానికి ఎడమ వైపున ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద ఒక చిన్న శివలింగము, నంది విగ్రహాలు ఉన్నాయి, చూడండి. ఇక్కడికి ఎక్కువ హనుమాన్ దీక్ష సమయంలో వస్తుంటారు. ఎక్కువ మంది భక్తులు ఇక్కడ దీక్ష కూడా స్వీకరిస్తారు. చెన్నూరులో మొదటి నుండి అత్యంత ప్రశస్తి పొందిన ఆలయాల్లో ఇది కూడా ఒకటి.